నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నీట్ యూజీ పరీక్షల్లో ఇకపై గ్రేస్ మార్కులు ఉండబోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా నీట్ కౌన్సిలింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. నీట్ యూజీ 2024 ఫలితాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అనేక విషయాలపై సుస్పష్టమైన తీర్పును ఇచ్చింది. మరోవైపు నీట్ ఫలితాల్లో 1563 మందికి ఇచ్చిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తామని, వారికి మళ్లీ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశవ్యాప్తంగా 557 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో 4750 కేంద్రాల్లో నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షను మే 5 నిర్వహించింది. మొత్తం 23.30 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. అయితే NCERT పాఠ్య పుస్తకాల్లో మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద సమయం కోల్పోయిన కారణంగా పరీక్ష రాసిన వారిలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు కేటాయించారు. ఈ నిర్ణయం నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. గ్రేస్ మార్కుల కేటాయింపుపై తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని అనేక మంది ఆరోపణలు గుప్పించారు. నీట్ ఫలితాల్లో అక్రమాలపై ఆరోపణలు రావడంతో స్పందించిన కేంద్రం వెంటనే 4 సభ్యులతో ప్రత్యేక కమిటీని వేసింది. ఈ కమిటీ విచారణ జరిపి కేంద్రానికి నివేదిక సమర్పించింది. కమిటీ ఇచ్చిన నివేదికలోని నిర్ణయాలను కేంద్రం జూన్ 13 సుప్రీంకోర్టుకు వివరించింది. పరీక్షా సమయంలో కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన ఆ 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు కోర్టుకు వెల్లడించింది. ఇక ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని కూడా తెలిపింది. జూన్ 23 పరీక్ష నిర్వహించి జూన్ 30 ఫలితాలను ప్రకటిస్తామని సుప్రీంకోర్టులో కేంద్రం స్పష్టం చేసింది. ఆ విద్యార్థులకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాతే కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయడం ఆసక్తి లేని విద్యార్థులు గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చునని కూడా కేంద్రం పేర్కొంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెబ్ కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌన్సిలింగ్ యథాతథంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై 2 వారాల్లోగానే సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను జూలై 8 వాయిదా వేసింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 6 నుంచి నీట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులోనూ జూన్ 12 విచారణ జరిగింది. ఢిల్లీ హైకోర్టు కూడా కౌన్సిలింగ్ పై స్టేను నిరాకరిస్తూ తదుపరి విచారణకు జూలై 5 వాయిదా వేసింది. మే 5 దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 4 వెల్లడించింది. ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులు 720 మార్కులు సాధించారు. అందులోనూ హర్యానాలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు తొలి ర్యాంకు రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఒకేసారి ఈ కేంద్రం నుంచి ఇంతమంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
మరీ క్రమంలోనే ఫిజిక్స్ వాళ్ళ విద్యా సంస్థ వ్యవస్థాపకుడు అలక పాండే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విద్యార్థులకు ర్యాండమ్ గా 70 నుంచి 80 మార్కులు కలిపారని పిటిషన్ లో పేర్కొన్నారు. పాండే పిటిషన్ తో పాటు మరో 2 పిటిషన్లపై కూడా జూన్13న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. నీతి యూజీ 2024 ప్రవేశ పరీక్షలో 63 అవకతవకలకు పాల్పడినట్లు తేలిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ సుబోధ్ సింగ్ తెలిపారు. వారిలో 23 మందిని పరీక్ష సమయంలోనే డిబార్ చేశామని అన్నారు. మిగిలిన 40 మంది విద్యార్థుల ఫలితాలను హోల్డ్లో ఉంచామని కూడా సుబోధ్ సింగ్ తెలిపారు. కేవలం కొంతమంది అవకతవకలకు పాల్పడినంత మాత్రాన పరీక్షా పేపర్ లీక్ అయినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ఆరోపణల వల్ల నీట్ పరీక్ష విశ్వసనీయత ఏమాత్రం దెబ్బతినదని సుబోధ్ సింగ్ అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.